కాళ్ళు లేనివాడు నడవడమే కష్టం. అలాంటిది ఒలింపిక్స్లో అథ్లెట్స్తో రన్నింగ్ విభాగంలో పార్టిసిపేట్ చేసి ప్రపంచానికి తన సంకల్పం ఎంత గొప్పదో చాటి చెప్పి ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకున్న సంచలనం పిస్టోరియస్. సో ఈరోజు మన టాపిక్ సౌత్ ఆఫ్రికాకి చెందిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్. వెల్కమ్ టు ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్. ఆస్కార్ లియోనార్డ్ కార్ల్ పిస్టోరియస్ 1986 నవంబర్ 22 సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. ఆస్కార్ పుట్టిన 11 నెలలకి తన లెగ్ బోన్స్ కుచించుకుపోవడం వల్ల ఆస్కార్ నడవడం కుదరలేదు. 2 లెగ్స్ పూర్తిగా నీ వరకు లేకుండా పోయాయి. అప్పుడు ఆస్కార్కి తన తల్లి అండగా నిలిచి ధైర్యాన్ని చెప్పింది. ఆ రోజు తన తల్లి చెప్పిన మాటలు ఆస్కార్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఓడిపోవడం అంటే ప్రయత్నించకపోవడం అంతేకాని ప్రయత్నించి ఆఖరి వరకు పోరాడితే ఓడిపోయినట్లు కాదని ఆస్కార్ తల్లి తనకు చెప్తుంది. ఆ తర్వాత ఆస్కార్ తన చిన్న వయసులోనే ఆర్టిఫిషియల్ లెగ్స్తో అన్ని గేమ్స్ ఆడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అనగా 2002 ఆస్కార్ తల్లి సడన్గా చనిపోతుంది. అయితే తన తల్లి గుర్తుగా రైట్ ఆర్మ్ మీద బర్త్ అండ్ డెత్ డేట్స్లను టాటూ వేయించుకున్నాడు. ఇక ఆస్కార్ ఆ తర్వాత ప్లేగ్రౌండ్లోనే ఎక్కువ సమయం ఉండేవాడు. ఆ తర్వాత జరిగిన ఒక రబ్బీ మ్యాచ్లో తన నీకి సీరియస్ ఇంజ్యూరీ అవ్వడం వల్ల కొన్ని రోజులు అన్ని స్పోర్ట్స్ని ఆపేసి బ్లేడ్స్ పెట్టుకొని రన్నింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆస్కార్కి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. తాను కూడా కాళ్ళు ఉన్న వాళ్ళతోనే సమానంగా పరిగెత్తగలను అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆస్కార్ చాలా అవమానాలు కష్టాలు ఎదుర్కొని 2004 జరిగిన పారాలింపిక్స్కి అర్హత పొంది 100 మీటర్స్ రన్నింగ్ విభాగంలో బ్రాంజ్ని, 200 మీటర్స్ రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ని గెలుచుకొని అందరికీ తన సమాధానం చెప్పాడు. ఆ తర్వాత 2005 జరిగిన పారాలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి 100 మీటర్స్ రన్నింగ్ విభాగంలో మరియు 200 మీటర్స్ రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ని సాధించి 2007 జరిగిన సౌత్ ఆఫ్రికన్ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి 400 మీటర్ల రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా 2008 జరిగిన పారాలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి 100 మీటర్స్, 200 మీటర్స్ మరియు 400 మీటర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ని సాధించి 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్కి కాలు ఉన్న రన్నర్స్తో పాటు పార్టిసిపేట్ చేయడానికి అర్హత పొందుతాడు. కాగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కాళ్ళు లేనివాడు కాళ్ళు ఉన్న రన్నర్స్తో పోటీ పడటం ఇదే మొదటిసారి. ఆ తర్వాత ఆస్కార్ వెనుదిరిగి చూడలేదు. ఎన్నో రికార్డ్స్లను నెలకొల్పాడు. వరల్డ్స్ మోస్ట్ ఫాస్టెస్ట్ బ్లేడ్ రన్నర్గా ఎన్నో అవార్డ్స్లను అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా తన పర్సనల్ లైఫ్కి వస్తే 2012 పేరుతో పాటు కష్టాలు రావడం మొదలయ్యాయి. ఆస్కార్ రీనా స్టీన్ క్యాంప్ అనే సెలబ్రిటీతో ప్రేమలో పడ్డాడు. ఈ నిర్ణయం ఆస్కార్ జీవితాన్ని మార్చేసింది. కొన్ని నెలలు తిరగకుండానే తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. 2013 ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజున సడన్గా రీనా చనిపోయిందని తన నైబర్తో ఏడుస్తూ చెప్తాడు. అయితే ఆ నైబర్ పోలీసుతో ఆస్కారే చంపి ఉండొచ్చని చెప్తాడు. అంతే, ఇంకా ఆస్కార్ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్కార్ ఎన్నిసార్లు చెప్పినా సరే సౌత్ ఆఫ్రికన్ కోర్టు ఆస్కార్ వాదనను వినకుండా ఆస్కార్కి మెంటల్ ప్రాబ్లం ఉందని 2014 5 సంవత్సరాలు, 2016 6 సంవత్సరాలు, తిరిగి 2017 13 సంవత్సరాల 5 నెలల జైలు శిక్ష విధించి ఆ తర్వాత ఆ శిక్షని 15 సంవత్సరాలకి పొడిగించి 2023 వరకు బెయిల్ లేని జైలు శిక్ష విధించి ఆస్కార్ లైఫ్ని, ఆశయాలని నాశనం చేసింది. ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ ఆస్కార్ని అసలు ఏమి జరిగింది అని అడిగితే ఆస్కార్ చెప్పిన సమాధానం విని షాక్ అవుతాడు. ఆస్కార్ ఏం చెప్తాడంటే, నాకు చాలా రోజుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చేవి, అందుకే నేను నా దగ్గర తుపాకీ పెట్టుకున్నాను. అయితే ఆ రోజు కూడా నేను నిద్రపోతున్నా, సడన్గా తుపాకీ సౌండ్స్ వినపడ్డాయి. నాకు భయం వేసి సౌండ్స్ వచ్చిన వైపు నా దగ్గర ఉన్న గన్తో షూట్ చేశాను.
కానీ తర్వాత లైట్ వేసి చూస్తే బాత్రూంలో రీనా చనిపోయి ఉందని చెప్తాడు. మరి మీకు లెక్స్ లేవు కదా, ఎలా వెళ్ళగలిగారు అని జర్నలిస్ట్ అడగగానే ఆస్కార్, నేను అదే చెప్పాలనుకున్నాను, కాళ్ళు లేని నేను అంత దూరం ఎలా వెళ్ళగలను అని కోటీ చెప్దాం అనుకుంటే నీకు బ్లేడ్స్ ఉన్నాయి, అవి పెట్టుకుని వెళ్ళి షూట్ చేసి చంపావు, పైగా అక్కడ మూడో వ్యక్తి ఉన్నట్లు ఆధారాలు లేవు అని కోర్ట్ నన్ను దోషం చేసింది. ఇంకా నాకు ఏం చేయాలో తోచలేదు. కోర్ట్ నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చింది. రీనా తల్లికి కూడా నేను ఎలాంటి వాడినో తెలుసు. ఆమెను కూడా ఆపోజిట్ లాయర్ వన్ క్వశ్చన్ కూడా అడగలేదు. అయినా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నేను ఎందుకు చంపుతాను అని ఏడుస్తాడు. అయితే ఎవిడెన్సెస్ అని ఆస్కార్కి ఎగెన్స్ట్గా ఉండడం వల్ల అండ్ ఆస్కార్ మొబైల్ రీసెట్ అవడం వల్ల ఆస్కార్ నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఆధారం కూడా లేకుండా పోతుంది. ఈ మర్డర్ మిస్టరీ ఇంకా మిస్టరీగానే ఉంది. ఆస్కార్ చంపాడని కోర్టు నిర్ణయించినప్పటికీ ఆస్కార్ చంపలేదని వాదనలు కూడా చాలానే ఉన్నాయి. ప్రపంచాన్ని ఎదురించి తన రాతను మార్చుకొని శిఖరాలను అధిరోహించిన ఆస్కార్ పిస్టోరియస్ లైఫ్ ఇలా ముగిసిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.